పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో తీవ్ర ఉధృత పరిస్థితులు ఈ రోజు నెలకొంది. టీడీపీ నేత వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులపై అక్రమ కేసులపై టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తుండగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్దకు రాగానే వైసీపీ నాయకులు కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకోవడంతో ఒకరిపై ఒకరు రాళ్లు రుబ్బుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. పట్టణ సీఐ సాంబశివరావు గన్తో గాల్లో ఒక రౌండ్ కాల్పులు జరపగా ఎటువారటు చెల్లా చెదరయ్యారు. వచ్చింది రావటం ఇదిగో.